ಭಿಕ್ಷುಗೋಧರ್ಮ ಪಂಚ ತನ್ಮಾತ್ರ ಸಹಾಯಕ ಕುಂಭಕಾಶೋಕ ಪುನ್ನಾಗ ಸೌಗಂಧಿಕ ಸತ್ಗಜ ರವಿಚಂದ್ರ ವಿಭ್ರಾಜ ದಲಿಗ ಸದ ಶೋಭಿತ ಸ್ಮರ ಮಾಂಗಲ್ಯ ಗೃಹ ತೋರಣ ಚಿಲ್ಲಿಕ ಶಂಬಕ ಪುಷ್ಪಾಸಾದಂಡ ವಿರಾಜಿತ ವಿಜ ಪಂಕ್ತಿದ್ವಯೋಗ ಮಾಧುರ್ಯ ವಿನಿರ್ಧಿತ ಗಚ್ಚತಿ ಕಲಿತ ಸಾದೃಶ್ಯ ಕುಬುಗ ಶ್ರೀ ವಿರಾಜಿತ ಗಂಗದ ಕೇಯೂರ ಗಮನೀಯ ಭುಜಾನ್ವಿತ ಕಾಮೇಶ್ವರ ಪ್ರೇಮ ರತ್ನ ಮಣಿ ಪ್ರತಿಫಲ ಸನಿ ಕ್ಷರೋಮಲ ದಾಧಾರ ದಾಸ ಮುನ್ನೇಯ ಮಧ್ಯಮ ಋಣಾರುಣ ಕೌಸುಂಬ ವಸ್ತ್ರ ಭಾಸ್ವತ್ಕಟೀತೀ ಕಾಮೇಶ ಜ್ಞಾತ ಸೌಭಾಗ್ಯ ಮಾರ್ತವೋರುದ್ವಯಾನ್ವಿತ ಇಂದ್ರಲೋಪ ಪರಿಕ್ಷಿಪ್ತ ಸ್ಮರ ಪೂರ್ಣಾಭಜಂಗಿಕ ಕದೀಭಿ ಸಂಚನ್ನ ನಮಜ್ಜನ ತಮೋ ಗುಣ ಪದ್ಮಾದೀ ಸಂಸ್ಥಾ ಕದಂಬವನವಾಸಿನಿ ಗಣ ಸಂಗಾತ ಸೂರ್ಯಮಾನಾತ್ಮ ವೈಭವ ಬತ್ಕರಿ ಸಮಾರೂಢ ಸಿಂಧುರ ವ್ರಜ ಸೇವಿತ ಚಕ್ರರಾಜರ ಧಾರೂಢ ಸರ್ವಾಯುಧ ಪರಿಕೃತ ಚಕ್ರ ಧಾರೂಢ ದಂಡನಾಥ ಪುರಸ್ಕೃತ ಅನ್ನ ಸೈನ್ಯವಧೋದ್ಯುಕ್ತ ಶಕ್ತಿ ವಿಕ್ರಮ ಹರ್ಷಿತ ಅನ್ನಪುತ್ರ ವಧೋದ್ಯುಕ್ತ ಬಾಲ ವಿಕ್ರಮನಂದಿತ ಶುಕ್ರ ಪ್ರಾಣ ಹರಣ ವಾರಾಹಿ ವೀರ್ಯನಂದಿತ ಮಹಾಗಣೇಶ ನಿರ್ಭಿನ್ನ ವಿಘ್ನಯಂದ್ರ ಪ್ರಹರ್ಷಿತ ಶರಾಂಗುಳಿನ ಗೋತ್ಪನ್ನ ನಾರಾಯಣ ದಶಾಕೃತಿ ಕಾಮೇಶ್ವರಾತ್ರ ನಿರ್ದಗ್ಧ ಸಭಂಗಾಸುರ ಶೂನ್ಯಕ ನೇತ್ರಾಗ್ನಿ ಸಂದಗ್ಧ ಕಾಮ ಸಂಜೀವನೌಷಧಿ ಕದಿ ಪರ್ಯಂತ ಮಧ್ಯಕೂಟ ಸ್ವರೂಪಿಣಿ ಮೂಲ ಮಂತ್ರಾತ್ಮಿಕ ಮೂಲ ಕೂಟ ತ್ರಯ ಕಲೇವರ ಗುಣಾಂಗಸ್ಥ ಕೌಳಿನಿ ಗುಣಯೋಗಿನಿ
ఆనందాలుద్రగ్రంథి నివేదిని సమృతి సంస్కృత భవానీ భావనాగమ్య భవారణ్యకుటాధిక అంత ప్రియ భక్తి గమ్య భక్తి భయావహ సాంగరీ శ్రీకరీ సాధ్వీ శరచంద్ర నివాదన లేపా నిర్మలా నిత్య నిరాకారా నిరాకుల ముగ్ధ నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ కారణ నిష్కళంగ నిరుపాధిర్నిరీశ్వర నిరహంకార నిర్మోహ మోహనాశిని క్రోధ క్రోధ శమని నిర్లోహ లోభనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నీలజిగుర నిరపాయ నిరజయ దూర దురాచార శమని దోషవర్జిత శక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదా సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని చతుష్ట్యుపచారాధ్య చతుష్టి కళామయీ విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగా రాజర జగన్నాథ చక్రవాజ నికేతన ప్రేతాసనాధీన పంచ బ్రహ్మ స్వరూపిణి ఆరాధ్యాధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత ప్రాజ్ఞాత్మికా తుల్య సర్వావస్థా వివర్జిత ారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరీ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని మేఘనిమిషోత్పన్న విపన్న భువనావలి బ్రహ్మ గీత జనని వర్ణాశ్రమ విధాయిని భువనేశ్వరీ
రమ్యా రాజీవలోచన రమారాగేందు వదన రతి రూపా రతి ప్రియా రామ్యా కామకలా రూప కదంబ కుసుమ ప్రియా కళావతీ కళాలాప కాంత కాదంబరీ ప్రియాధికా వేద వేద్య వింజాచల నివాసిని క్షేత్రస్వరో వా క్షేత్రేది క్షేత్ర క్షేత్రజ్ఞ వాహిని విజయా విమలా వంద్యా వందారుజన వత్సల భక్తి మత్కల్పలతికా పశుపాశ విమోచని పాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక క్షిదేకర స్వరూపిణి పరా ప్రత్యక్షి దేవ పశ్యంతి పరదేవత కామేశ్వర ప్రాణనాని కృతజ్ఞా కామ పూజిత నిలయా బిందు మండల వాసిని ప్రసాదిని విశ్వ సాక్షిని సాక్షి వర్జిత విద్యక్లిమ్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి శివ ప్రియా శివ పరా శిష్ట సిద్ధ పూజిత ఇచ్చేతనారూప జన శక్తిర్జనాత్మిక ంతర స్థిత మనగోషిత రక్షి మన పాటల కండభూషలా కోమలాకార గురుకుళ్ళా కులేశ్వరి మణిపూరాభ్య నిల
సంయుత వర్ణామం ధనిష్ట గుణాన్న ప్రీత మానస స్వాహిష్టారాంబు జగత చతుర్వక్త్ర మనోహర వేదో నిష్ట మధు ప్రీత బంధిన్యాది సమన్విత పంచవక్త్రాస్తి సంస్థిత ఉద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి సహస్రదళ పద్మస్త సర్వవర్ణో వసోభిత ప్రీత చిత్త యాగిన్యం వా స్వరూపిణి పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ ప్రసూ అగ్రగణ్యాదింజ రూప కలి కల్మషనాశిని జపా పుష్ప నిభాకృతి దురారాధ్యాదర్శ పాతలీ కుసుమ ప్రియ ైరవారాధ్య మంత్రిని న్యస్తరాజ్ఞానానంద రూప సామరస్య పరాజన కళానిధి కావ్యకళ జ్యోతి పరం ధామ పరమాణు పరాత్మర మూర్తమూర్త నిత్య తృప్త ముని మానస హంసిక బ్రహ్మాని బ్రహ్మజనని బహురూపా ఉదార్జిత ప్రాణదాత్రి పంచాశత్పీఠరూపిణి అవ్యాపసవ్య మార్గస్థ సర్వావద్వినివారిణి చైతన్యాద్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ దక్షిణా దక్షిణారాధ్య ధరస్మేర ముఖంబుజ స్తోత్ర ప్రియ శృతిమతి శృతి సంస్కృత వైభవ విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి వజ్రిణి వామకేశ్వరి పంచమీ పంచభూతేసి పంచ సంఘోపజాలిని ధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని కుసుమ ప్రజ్ఞ బాలా లీలా వినోదిని సువాసిని వ్యజన ప్రీత ఆశోభనా శుద్ధ మానస దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవ శంకరి త్రిగుణ
ప్రతిరోజు రాత్రి కూడా సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
కళాకారుని ఆదరించడంతో పాటు కళలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే 5 రోజులు కూడా ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా అనుమూరు వెంకటేశ్వరులు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ లలిత విష్ణు సహస్ర నామార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక కార్యక్రమాన్ని 39 సంవత్సరాల పాటు ఎక్కడ ఆటంకం లేకుండా, రెండో వాక్యం లేకుండా, ఏకవాక్యతని ఆనాడు 39 సంవత్సరాల క్రితం కొత్తగా యవ్వనంలో అడుగెట్టినటువంటి యువకులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అనే పేరుతో ఏర్పడటం, ఈ సీతారాంపేట తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే తాడేపల్లి కొబ్బరితోట ప్రాంతంలో ఈ చేసినటువంటి ఈ పని, ఇవాళ రోజున అందరూ అక్కడ బీవీఆర్ ఆడిటోరియం కట్టారు. వారు ఆ బుద్ధారామారావు గారు ఈ నవోదయ యూనివర్సిటీ, ఇది నవోదయ యూనియన్ కాదు, నవోదయ యూనివర్సిటీ, నవ ఉదయ, నూతనమైన ఉదయం. ఇక్కడ మరి ఉదయం అంటేనే సూర్యభగవానుడు, సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణం అన్నారు. కాబట్టి ఈ సంక్రాంతి ఉత్సవాన్ని 39 సంవత్సరాలుగా ఆ మహంకాళమ్మ యొక్క పాద పద్మాలకి పొలుచుకుంటూ తమ యొక్క సేవల్ని అర్పిస్తూ, మరి ఇప్పుడే చెప్పుకున్నాం మన లలితా సహస్రనామ పారాయణంలో చెప్పుకున్నాం, సువాసిన ప్రీత, అలాగే నామపారాయణ ప్రీత. నామపారాయణ అంటే అమ్మకి ఇష్టం, అమ్మ అమ్మ అంటుంటే అమ్మకి ఏ అమ్మ ఆనందించదు, అమ్మ అనిపించుకోలేకపోతే ఎంత బాధపడుతుంది పాపం. అంచేత అమ్మ అనిపించుకోవడంలో మనం ఎలా ఆనందిస్తామో. నాలుగు నుంచి 6 గంటల వరకు అక్కడ లలిత పారాయణం చేస్తున్నాము. అదే రకంగా నాగబాబు గారు కూడా అక్కడ చదివే వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మాకు ఏ విధమైన ఇది లేకుండా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మాట్లాడవచ్చు భద్రాపురం అమ్మవారి కార్యక్రమం గౌరవం తెలిసింది రాయుల పొందం. ఆ నాగబాబు గారి తండ్రి కనపడి ఉద్యోగంలో ఊగుతూ ఇక్కడ కనపడేటప్పటికల్లా ఈ దృశ్యం చాలా చిత్రంగా ఉంది. ఉద్యోగంతో ఎవరు పిల్లవాళ్ళు అని చూస్తే ఇక్కడ ఎవరూ లేరు, కానీ అమ్మవారు ఆయన ఆ రూపంలో కనపడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిలవకట ఆ రోజుల్లో ఈ చిన్నగా సభావకాశానికి అమ్మవారు ఆ 3 రోజుల జాతర ఆ కాలేజీలో తెలుపుని పూజేంపుగా వ్యవహారం చేస్తూ ఉండేవారు. అలా సందర్భంలో ఈ మాంతారమ్మవారి సన్నిధానంలో చిన్న ఆలయం ఇది. ఈ ఆలయం ముందు
యుద్ధికరమ జీవితం ఘనంగా చేద్దామనే భావన ఆ నాగబాబు గారికి, ఆ నారాజు గారికి, వారి తండ్రి గారు వేద రాఘవ గారికి తగలడం, ఇది బ్రహ్మోత్సవంగా ఇంతకి అందమైనట్టుగా ఎంతో మంది ఆడవాళ్ళు భక్తులతో లలిత విష్ణు సహస్రమానాలు చేస్తూ ఇక్కడికి అనేక రకమైన పురాణోత్సవంగా పౌరాణికంగా అందరినీ గౌరవిస్తూ ఈ గొప్ప రోజులో ఈ మాతాడు ఎవరైతే మనలో మాల వేస్తున్నారో జనరాభివృద్ధిగా సూర్యప్రకాశం అనే వెలుగు వెలిగిస్తూ వారు చాలా విశేషంగా అనుకుని కలుగుతోంది. అలాంటి అమ్మవారిని ఇంతటి వైభవంగా కలగడం, ఇంకా వెలుగులో తీసుకురావాలి అని ఆయన మనసులో కలిగి ఆ నదీ జలముని చేసే మంచిదని భావనతో ఆ తాళాకుంట అక్కడ కట్టారు. అది ఏదో మానవ దక్షణలో 40 రోజుల్లో కట్టడం అనేది చాలా గొప్పది. ఇంకా దేవోపాలం శివాలయం, ఇప్పుడు శివాలయం ఇంకా కూడా అప్పటికి అవ్వలేదు. కానీ ఇది అయ్యిందంటే ఆ అమ్మవారు ఆయన శక్తి స్వరూపులు ఆయన కలగజేసి ఆ దానం వల్ల ఆయన యొక్క శక్తి కొంత విశేషంతో అది అంత విశేషంగా వైభవంగా దర్శించుకుని అక్కడ గరగ రూపంలో అమ్మవారు అక్కడ ప్రతిష్టమైంది. ఇదే కాకుండా ఇంత ముందు వారానికి ఒక్కసారి లలితాదాసం కూడా జరిగితే మంచిది.